పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ఈరోజు మనము వాక్యంలోకి వెళదాం. ఈరోజు ఈనాటి వాక్యం ఏమిటంటే లూకా సువిశేషము 15వ అధ్యాయం 11వ వచనం నుండి 24వ వచనం వరకు. యేసు ఇంకను వారితో ఇట్లా నేను, ఒకనికి ఇద్దరు కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుమని అనెను. తండ్రి అట్లే వారి ఇరువురికి ఆస్తిని పంచి ఇచ్చాను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశమునకు వెళ్ళాను. అక్కడ భోగ విలాసములతో ఆ ధన మంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపాను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపరించుటచే వాడు ఇబ్బందులు పడాను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమాని ఆశ్రయింపద అతడు వాణిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్ట నింపుకొని ఆశపడుచుండెను, కానీ ఎవరును ఏమియును ఇవ్వలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనేను, నా తండ్రి వంద ఇద్దరో పనివారికి పుష్టంగా భోజనం లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి మలమలమాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమును నీకును ద్రోహము చేసి తిని, అప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొని కొనగదను. నీ పనివారులలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పేదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరాను. కానీ వాడు ఇంకను దూరమున ఉండగానే తండ్రి అతనిని చూచి మనసు కరిగి పరుగెత్తి వెళ్ళి కుమారుణ్ణి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు నీకును ద్రోహం చేసి తిని, ఇక నేను నీ కుమారుడను అనిపించుకొని దగ్గను అని పలికెను. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు, వేలికి ఉంగరం, కాళ్ళకు చెప్పులు తొడుగుడు, క్రొవ్వున కోడెదూడను వధింపుడు, మనము విందు గురించి వేడుక చేసుకుందాం, ఏలైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పాను. పిమ్మట వారు విందు చేసుకొని సాగిరి. ఇది ఏలిన వారి వాక్యము. సర్వేశ్వరునికి స్తుతి మహిమ కలుగునుగాక. ప్రియ బిడ్డలారా, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండెను. చిన్నవాడు ఆస్తి పంచు తండ్రి అని తండ్రిని ప్రాధేయపడ్డాడు. అప్పుడు తండ్రి ఇద్దరు కుమారులకు సమానముగా ఆస్తి పంచాను. పంచిన పిమ్మట వాడు దూరదేశమునకు వెళ్ళి ఆనందముతో జీవిస్తానని వెళ్ళాడు. కానీ అతడు ఆనందంతో జీవింపలేదు. ఆడ కరువు వచ్చిందని ఆ కరువులో ఆ డబ్బులన్నీ నాశనం పట్టించాడు. అప్పుడు ఒక యజమానుని దగ్గర వెళ్ళినప్పుడు పందుల మధ్యలో పందులని మేపుటకు ఆ కుమారుణ్ణి పంపించాను. ప్రియ బిడ్డలారా, అక్కడ పందులని మేపుచుండగా ఆ పంది తినే తిండిని అతడు తిని ఆడనే జీవించాలని ఆజ్ఞాపించాడు యజమానుడు. కానీ ఆడ అతనికి కనువిప్పు కలిగినది. ఏమని, నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళు పుష్టిద భోజనం చేసి వాళ్ళు పనిచేస్తున్నారు, నేనేమో ఈ పందుల మధ్యలో దొర్లుతున్నానని ఆ కనువిప్పు కలిగి, ఆ కనువిప్పు కలిగిన పిమ్మట నేను తండ్రి దగ్గర వెళ్తాను, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తానని నిశ్చయించుకొని ఆ తండ్రి దగ్గరికి వెళ్తాడు. దూరం నుండి ఆ తండ్రి కుమారుణ్ణి
కనిపెట్టాడు. ఈనాడు మనము యేసు ప్రభు మన తండ్రి యెహోవా తండ్రి మనల్ని జ్ఞాపకం ఉంచుతుంటాడు. పశ్చాత్తాప హృదయముతో నీవు వెళ్ళినా, ఆలయంలోనికి వెళ్ళినా, దేవుని పశ్చాత్తాప హృదయముని మనము అడిగినా, ఏది అడిగినను దేవాది దేవుడు మనకు సమకూరుస్తాడు. ప్రియ బిడ్డలారా, కన్ఫెస్ యువర్ సెల్ఫ్, ఉండడే పావతై ఇరే ఆండవరిడం మన్నిప్పు కేల్ మగనే, ఉన్నది తేవియానదల్లా అవర్ కుడుపార్, అవర్ తయారాగ ఇరికின்றார். எந்த நேரமும் இல்லை, பகலும் சரி இரவும் சரி ராவும் சரி அவர் நமக்காக காத்து கொண்டிருக்கின்றார். என் தெய்வ பிள்ளைகளே, மனசு விருப்பமாக நாம் பேச வேண்டும் கடவுளிடம். உன்னுடைய மன்னிப்பு கேள், மன்னிப்பு கேட்டால் கடவுளுடைய ஆசீர்வாதம் கூடியே வரும். పశ్చాత్తాప హృదయము, పశ్చాత్తాప పడు. ఎవరినైనా మనము ఏదైనా చేశామా? ఈనాటి సువిశేషములు అన్నాడు, నేను రాబోయే సమయములో గుడ్డి వాళ్లకు చూపించేదను, అవటి వాణ్ణి నడిపించేదను, మూగవాణ్ణి మాట్లాడించేదను. దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఆయన పరలోకం మరియమాత ద్వారా, ఆ మందస మరియమాత ఒక మందసం ద్వారా ఆయన జన్మించిన పిమ్మట ఆయన దేశాలు తిరిగాడు. దేశాలు తిరిగి అద్భుతాలు చేశాడు. భర్తమే పుట్టి గుడ్డివాడి ఒక నేత్రమును తెరిచాడు, అవటి వాడిని లేపాడు. యోవాను సువిశేషం చూసినట్టయితే 38 ఏళ్ళు పడుకొని ఉన్న ఒక పక్షవాతి రోగిని దేవుడు లేపాడు, స్వస్థపరిచాడు, చూపునిచ్చాడు. పేతురు వల్ల అత్తని, జ్వరముతో పడుకొనున్న అత్తని లేపాడు మన దేవాది దేవుడు. ప్రియ బిడ్డలారా, ఈ వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డ కూడా దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి. అత్యున్నత సింహాసనంపై కూర్చున్న రజా తిరిసిలువలో వేలాడి నీ రక్తమును, నీ ఒంట్లో ఉన్న శరీరాన్ని, శరీరంలో ఉన్న ప్రతి రక్తాన్ని మా కోసం చిందించి మరణించావు నా తండ్రి. నిన్ను ఈ ఉదయకాల సమయం, ఈ విశ్రాంతి దినము సమయమున, నిన్ను ఈ సాబాత దినమున నేను ఆరాధించే కృపను, నీ వాక్యము 10 మందిలో వెళ్ళడానికి, 1000 మంది చూడడానికి, అయ్యా పోయిన వారం 343 మంది వీడియోని ఆలకించారు నాయన. అయ్యా ఇదిగో ఈ వారము కూడా నీ వాక్యం వెళ్ళాలి. మతయ సువార్త 10:20 నేను మాట్లాడతలేనైనా నాలో నువ్వుండి నువ్వు మాట్లాడిస్తున్నావు తండ్రి అని పలికితివిరా తండ్రి. కీర్తనకారుడు 37:4 ఎప్పుడైతే నేను నీ సన్నిధిలో లీనమై ఉంటానో, నిన్ను అత్తుకుంటానో, నీ యొక్క పరిశుద్ధ ఆత్మదేవుని నేను ఎప్పుడైతే అత్తుకొని ఉంటానో, నా హృదయ వాంఛలని తీర్చే దేవుడవని పలికితి వినాయన. అయ్యా ఇదిగో నీవు పలికినట్టే మతయ సువార్త 7:7 అడుగు ఒసగబడును, తట్టు తెరవబడును అని అన్నావు నాయన. నీ హృదయాన్ని తట్టుచున్నాను తండ్రి. నీ ఒక మేలిమి బంగారు పాదములని పట్టుకొని అడుగుతున్నాను తండ్రి. నాకున్న ప్రతి సమస్యను, బిడ్డలు ఏ సమస్యతో అలమాడుతున్నారో, నాకు ఉన్న సమస్యలు ఇతరులకు ఉంటుంది నాయన, ఆ సమస్యలన్నీ తీర్చు రాజా. నీవు రానున్న దేవుడవు, నీవు అత్యున్నత సింహాసనమును దియ్యవచ్చే దేవుడవు నాయన. నువ్వు 2వ రాకడ సమీపిస్తున్న సమయంలో మేము నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను మేము మహిమపరుస్తున్నాం, నిన్ను మేము ఘనపరుస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందు ఉండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మీరు మన్నించండి. మమ్మల్ని శోధన ఎండు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి.
ఆమెన్. హల్లెలూయా 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 హల్లెలూయా.